సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్వే కోసం టీచర్ల సేవలను వినియోగించాలని నిర్ణయించడం విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘనే అన్నారు. 36,559 మంది ఎస్టీటీలు 3,414 మంది హెచ్ఎంలను సర్వేలో భాగం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకే బడులు నిర్వహిస్తే ఎలా అని లేఖలో ప్రశ్నించారు. మీ పాలన పుణ్యమా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం దిగజారుతుందని లేఖలో హరీష్ రావు తెలిపారు. మీ నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయన్నారు. ఇప్పుడు సర్వేల పేరిట టీచర్లు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లకు జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరీత్యాలతో సహాయ నిధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పనులకు వినియోగించవద్దని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించడం విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధికంగా కూలీ, చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేవారేనని తెలిపారు. అకస్మాత్తుగా ఒంటిపూట బడులు నడపడం వల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులకు ఇబ్బంది తప్పదన్నారు. చదువుపై ప్రభావం పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు. కావున విద్యా హక్కు చట్టం దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.